చెప్పట్లేదు. నేను ముఖం ఎంత కూర్చోవయ్యా స్వామి, కూర్చోండి చెప్పండి. అధ్యక్ష, ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద వీళ్ళకి గౌరవం ఉంటే నిన్న గవర్నర్ గారు మాట్లాడిన తీరు కానీ లేకపోతే గవర్నర్ గారి విషయంలో మాట్లాడినటువంటి ఆలోచన కానీ చాలా ప్రతిపక్షం గౌరవించాలి. అధ్యక్ష, ఒక ప్రక్క గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటూనే వాళ్ళు కాగితాలు తీసేసే సంస్కృతి వాళ్ళకు ఉంది అధ్యక్ష. పక్క మీద నిన్న గవర్నర్ గారు మాట్లాడుతూ ఉంటే కూతురు దిక్కుండా వెళ్ళిపోయారు, తమ్ముడు మాట్లాడుతూ ఉండే వెళ్ళిపోయారు. కానీ ఎన్నికల కమిషన్ మీద గౌరవం లేదంట, స్వయానా గవర్నర్ గారిని అవగాహన పరిచయమంట. అయ్యా, మీరు సభలో ఉన్నారు, ఏం జరిగిందో చూశారు. దయ్యాలు వేదాలు వలిస్తా ఉన్నాయి, రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడి బయటకు పారిపోయి ప్రశ్న ఏదో మాట్లాడితే అవ్వదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఇక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. ఇక్కడ మీకు విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మీరు నెలకొల్పేంత వరకు ఈ రోజు పరిస్థితి లేదు. అందుకనే మా శాసనసభ వ్యవహారాల గారు మంత్రి మాట్లాడినటువంటి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎవరు బాధ్యతారహితంగా బయట మాట్లాడారో వారి మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఏంటి అధ్యక్ష దమ్ము? కేశవ్ గారు మీకు దమ్ముంటే బయట తెచ్చుకుందాం, రాజకీయాలు తెచ్చుకుందాం. చట్టసభలో వచ్చి దమ్మంటే అంతా ప్రజాస్వామ్యాన్ని విరిగిస్తా ఉన్నారా లేదా? మీరు మాట్లాడిన ఆయన కూర్చుంటా ఉన్నాడు. రెండో విషయం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంట. ఏందా పాయింట్ ఆఫ్ ఆర్డర్? ఒక ప్రక్క ప్రిలేజ్ మోషన్ మాట్లాడుతూ ఉంటే నీ పాయింట్ ఏంటి? పార్టీ లేదు, బొక్క లేదని నీ పార్టీ అవహేళన పరిచారు, నువ్వు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటావా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనేటువంటి వీళ్ళు ఖచ్చితంగా చట్టసభలో మాట్లాడి నా తీరు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని అవహేళన చేసిన తీరుకి మా యొక్క శాసనసభ వ్యవహారాలు గారి మాట్లాడిన అంశం పరిగణలోకి తీసుకొని వారి మీద చర్య తీసుకుంటానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. మీరు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి. సాధిస్తామంటే కూర్చోండి. అరే మీరు కూర్చుంటే నేను ఇస్తాను, కూర్చోకుండా ఏంటది? చేతితో భాగ్యాన్ని ఇంకా కూర్చో.